హాయ్, వెల్కమ్ టు స్వయం కృషి. ఈ మధ్య మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము G20 సదస్సు కోసం వివిధ దేశాలకు పంపిన ఇన్విటేషన్స్ మీద ఇండియా అనే స్థానంలో భారత్ అని ప్రింట్ చేయడం జరిగింది. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని. అది చాలామంది ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకంటే ఇండియా పేరు భారత్గా మారబోతుందా, మార్చాలని సెంట్రల్ గవర్నమెంట్ అనుకుంటుందని ఎంతోమంది విమర్శిస్తున్నారు. అసలు ఎందుకు బ్రిటిషర్స్ అలా ఇండియా అని పేరు పెట్టారు కాబట్టి భారత్ అని మార్చాలి అంటున్నారు? ఒకసారి అసలు ఇండియా కరెక్టా, ఎప్పుడు ఇండియా ముందు పెట్టారా, భారత్ ముందు పెట్టారా అసలు మన దేశానికి అని ఒకసారి మనం చరిత్రలోకి వెళ్ళి చూడాలి. అలా చూస్తే అతి ప్రాచీన సింధు లోయ నాగరికత అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉండే ఇండియా అనే పేరుకు మూలాలు ఉన్నాయి మనకు తెలుసు. పర్షియన్స్ సింధు నదిని హిందూగా, సింధు నది కింది పరివాహక ప్రాంతాన్ని హిందుగా అనేవాళ్ళు. అలాగే గ్రీక్స్ ఇండస్ అన్నారు. క్రీస్తు పూర్వము 4వ శతాబ్దంలోనే హెరడోటస్ అనే చరిత్రకారుడు హిండికే అంటూ ఇండస్ ల్యాండ్ను అభివర్ణించాడు. తర్వాత క్రీస్తు పూర్వము 3వ శతాబ్దిలో ఇక్కడికి వచ్చిన మెగస్థనీస్ అనే యాత్రికుడు ఇండికా గ్రంథం రాశాడు. అంటే తను రాసిన ఇండికా గ్రంథం, ఇండికా అంటే గ్రీక్ భాషలో గ్రీక్ రాయబారి మెగస్థనీస్, గ్రీకు భాషలో ఇండికా అంటే ఇండియా అని అర్థం. అప్పటికి బ్రిటన్ అనే దేశం ఎక్కడుంది, మరి ఇండియా అని వాళ్ళు పేరు పెట్టడం ఏంటి? ఇదంతా మనం ఇండియా అనే చూస్తున్నాం. భారత్ అనేది కూడా చూద్దాం ఒకసారి. భారత అనే పదం తొలిసారి ఫస్ట్ టైం మనకు ఋగ్వేదంలో తెగ అనే అర్థంలో ఉంది. భారత వర్షం అనే మాట ఫస్ట్ ఒడిషా రాజధాని భువనేశ్వర్ దగ్గరలో ఉన్న కారవేలుని హాతి గుంఫా శాసనంలో భరతవర్షం అనే మాట ఉంది. ఈ భరత వర్షాన్ని, ఆ భూమిని ఆక్రమించుకోవడానికి ఆ కారవేలుడు తన సైన్యాన్ని పంపాడని దాంట్లో ఉంది. అంటే క్రీస్తు పూర్వము 2వ శతాబ్దం నుండి క్రీస్తు పూర్వము 1వ శతాబ్ది మధ్య భారతవర్షం అనే పేరు స్థానికంగా శాసనాల్లో ఉందని తెలుస్తుంది. కానీ అంతకంటే ముందే గ్రీక్ చరిత్రకారుల రచనల వల్ల ఇండియా అనే పేరు మనకు స్పష్టంగా తెలుస్తుంది. మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ కూడా తన డిస్కవరీ ఆఫ్ ఇండియాలో భారతుడు పరిపాలించిన భూమి కాబట్టి మనది భారత భూమి అని రాసుకున్నారు. కానీ భారత భూమి అని మాత్రమే కాదు, నెహ్రూ ఇండియా, హిందుస్థాన్, భారత్ అనే 3 పేర్లు వాడారు దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్స్లో కూడా ఇండియా అనే ఉంది. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 1వ ఆర్టికల్లో ఇండియా, దట్ ఈజ్ భారత్, షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఉంది. అంటే ఇండియా దట్ ఈజ్ భారత్ అనే ఉంది ఇక్కడ. ఆర్టికల్ 52లో చూస్తే రాష్ట్రపతిని ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని ఉంది. ఇవన్నీ కూడా ఇండియా అనే ఫస్ట్ వచ్చిందని మనకు తెలుస్తుంది. అంటే 2000 సంవత్సరాల కిందే ఇండియా అనేది సుప్రసిద్ధంగా ఉందని మనకు తెలుస్తుంది. వైభవమైన చరిత్ర ఇండియా సొంతమని చెప్పాలి. మొత్తం జాతికే గర్వకారణమైన సింధు లోయ నాగరికతతో ముడిపడ్డ ఇండియా అనే పేరు 140 కోట్ల పైగా ప్రజల సాంస్కృతిక చారిత్రక వారసత్వ సంపదకు ప్రతిరూపమని చెప్పాలి. అలాంటి ఇండియా పేరు భారత్ అని మార్చడానికి చూడడం ఎంతవరకు కరెక్ట్?